వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగాయి. టీడీపీ అభ్యంతరాలతో 3 సార్లు సెన్సార్ కు వెళ్లిన వ్యూహం ఎట్టకేలకు వెండి తెరపై మెరవనుంది. అయితే ఇందులో 22 చోట్ల మ్యూట్లు, 2 సన్నివేశాల తొలగించినట్లు తెలుస్తుంది. సినిమాలో పాత్రలకు పెట్టిన చంద్రబాబు, పవన్, జగన్ పేర్లను సెన్సార్ బోర్డు మార్పించిందట. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ వ్యూహం సినిమా 2 మార్చి విడుదలకు రెడీ అయింది. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ప్రో ఎక్స్పో. వ్యూహం సినిమా రిలీజ్ గురించి ఆర్జీవీ ఎంత తాపత్ర పడుతున్నారో అంత లేట్ అవుతుంది. వైసీపీ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా టాలీవుడ్ కాంట్రవర్సియన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా సినిమాలు వ్యూహం, శపథం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ 2 చిత్రాలు ఇప్పటికే రిలీజ్ కావాల్సిందే, కానీ వివాదాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. వ్యూహం గత ఏడాది డిసెంబర్లో, శపథం ఈయర్ ఫిబ్రవరిలో విడుదల కావాల్సిందే. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు ప్రతిష్టని దెబ్బతీసేలా సన్నివేశాలను రూపొందించారని నారా లోకేష్ ఈ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటూ కోర్టులో పిటిషన్ వేయడంతో రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఎలాగైనా రిలీజ్ చేయాలని పట్టుబట్టిన ఆర్జీవీ కోర్టులో పోరాడి రిలీజ్ కి అన్ని అడ్డంకులు తొలగించుకుని సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వ్యూహం ని 23 ఫిబ్రవరి, శపథం ని 1 మార్చి రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ మళ్ళీ 10 రోజుల తర్వాత ఆ రిలీజ్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వ్యూహం సినిమాని 1 మార్చి, శపథం మూవీని 8 మార్చి తీసుకువస్తామంటూ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ మరోసారి డేట్ ని మారుస్తున్నట్లు ఆర్జీవీ ప్రకటించారు. 1 మార్చిన విడుదల కావలసిన వ్యూహం సినిమాని 1 రోజు ఆలస్యంగా 2 మార్చి తీసుకువస్తున్నట్లు ఆర్జీవీ స్వయంగా ప్రకటించారు. వ్యూహం సెన్సార్ సర్టిఫికేట్ పోస్ట్ చేస్తూ పట్టు వదలని విక్రమ్ మార్కుడిని అంటూ రాసుకొచ్చారు. ఈ చిత్రానికి UxA సర్టిఫికేట్ ఇచ్చారు. మొత్తం 2 గంటల 1 నిమిషం 37 సెకండ్ల డ్యూరియేషన్ తో వ్యూహం ఆడియన్స్ ముందుకు వస్తుంది. వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కు తెనాలి నుంచి పోటీ చేసేందుకు వైసీపీ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చూద్దాం వ్యూహం వచ్చాక ఏపీ ప్రజల మూడ్ ఎలా మారుతుందో.